దేవుని యొక్క ఆత్మీయతను దేవుని యొక్క శక్తిని దేవుని తెలియచేయడానికి మనుష్యుడు కూడా దేవుని వలె ఉండవచ్చు అని భూమి మీదకి ఆయన మనుష్యుడిగా వచ్చాడు. కాబట్టి ఆయన స్థితినంతా కూడాను ఆధిపత్యాన్నంతా కూడాను వదిలేరు. ఆయన ఆధిపత్యాన్ని వదిలి మనలను ఆయన యొక్క రూపము దాచి ఉన్నటువంటి మనలను మరలా ఆయన రూపం ఇవ్వడానికి భూలోకాన్ని ఆది కాలంలో మనల్ని సృష్టించినప్పుడు ఆయన ఏం స్థితిలో సృష్టించారో ఒకసారి అందరు చూడండి. మన స్టే మన స్టేజీ ఆది కాలంలో ఉన్న ఈ మాటని ఒకసారి చదువుకుంటాం. 26వ వచనము 1:26 మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఏనుదురు కాకని దేవుడికి ఒకసారి స్తోత్రాలు. ఇప్పుడు మన స్వరూపం ఏముందట? దేవుని స్వరూపము. మన బోధకులు ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని స్వరూపాన్ని మళ్ళీ మనకి ఇవ్వటానికి చాలా జాగ్రత్తగా, దేవుని బోధకులు మరలా మనకి ఇవ్వటానికి దేవుడికి ఒకసారి స్తోత్రాలు. పోగొట్టుకున్నటువంటి దేవుని స్వరూపము, పోగొట్టుకున్నటువంటి దేవుని బోధికలు మరలా దేవుడు మనకి ఇవ్వటానికి పశువుని పాపలో పడుకున్నారు. మన వద్ద ఎవరైనా పిల్లలు పుట్టిన ఏమంటారు? జ్ఞానం కోరికలు అచ్చం నాన్నలాగా ఉన్నాడు, అమ్మలాగా ఉన్నాడు. మనకి తెలిసింది అంతవరకే. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు? నా కోరికలో నేను పుట్టించుకున్నాను అన్నాడు, నా స్వరూపాన్ని నీకు ఇచ్చాడు అన్నాడు. చాలా సున్నితమైన మాట అది. అంటే ఇవాళ ఏం కోరుకో అంతే, ఆయన స్వరూపము ఆయన పోలిక నీకు నాకు ఇస్తే మరలా ఆ రెండింటినీ తిరిగి మనకి ఇవ్వడానికి ఆయన ఎలాగొచ్చాడంటే, ఫిలిప్పి పత్రికలో చూడండి ఆయన ఎలాగొచ్చాడు. హల్లెలూయా. 7వ వచనము 2వ అధ్యాయాన్ని ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పి 2వ అధ్యాయము 7వ వచనము ఏంటంట, మనము దేవుని స్వరూపాన్ని కోల్పోతే నీ దేవుడు ఏంటంట, దేవుని స్తోత్రాలు చెప్పచ్చు, దేవుని స్తోత్రాలు చెప్పచ్చు. ఆ మనుష్యుడు ఎంత దగ్గర మీ పేరు పెట్టుకోండి, ఆలి అయిన నాకు నీ పోలిక ఇస్తున్నావు దేవా, చెన్సుదైన నాకు ఒకసారి రిపోర్ట్ దేవుడికి స్తోత్రాలు. అందుకోకానికి మానవుడిగా వచ్చాడు ఆయన, మనుష్యుల పోలిక తర్వాత దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని దాసుని పోలిక. మనం ఎవరు ఇప్పుడు దాసుని పోలికగా ఉండేటువంటి మనల్ని ఒక దైవత్వంతో కూడిన రాజు పోలికనివ్వబోతున్నాడు. దేవుని యొక్క ఆధిపత్యంతో కూడిన దైవత్వంతో కూడిన పోలికనివ్వబోతున్నాడు. అందుకు క్రిస్మస్ సంతోషం. వి లివ్ ఓవర్ హియర్ ఫర్ పీరియడ్ ఆఫ్ 70 or 80 or 90 or 100 years. ఆ తర్వాత ఈ జీవం ఎక్కడ ఉండాలంటే ఆయన సన్నిధిలో ఆనందించే స్థితిలో ఉండటానికి మనమందరము ఇక్కడ ఉన్న మనమందరము కూడా ఇక్కడ ఉన్న మనమందరము ఆయన ఎందుకు విశ్వాసం వచ్చి బాప్టిజం తీసుకుని రక్షణ పొందాము. దాన్ని ఏదో ఏదో పిల్లలు పెట్టాడు, మత మార్పిడే ఏం లేవు అసలు. ఒక మనుష్యుని కోసం మనుషుడికి మతం అంట, దేవుడికి మతం అంట, ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి. ఎనీవేర్ ఎల్స్ ద రిలీజియన్ ఇస్ దేర్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ ఎందుకు అవుతాడండి? కాదు, మతాలు లేవు,
మన ఇండియాలో ఉన్నట్టు చేయవనే అయిపోలేదు. సెగ్మెంట్ 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 సెగ్మెంట్స్ ఎక్కడ లేవు ప్రపంచంలో. కాబట్టి దేవుడు మనుష్యుని పోలికగా ఉంటాడు. తర్వాత ఏమంటాడు అక్కడ పిలిపిలో, దాసుని దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. చూడండి, మరలా ఆయన రీఇంటరేట్ చేస్తున్నాడు, దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. తర్వాత దేవునితో సమానముగా ఉంట. దేవుని స్వరూపం కలవాడు ఏమైనాడు, మనుష్యుని పోలికగా వచ్చారు. కారణం ఏంటంటే మనము నిత్యత్వంలో ఉండాలి, మనము ఆయన సన్నిధిలో ఉండాలి, మనము ఆ దేవాది దేవుని సన్నిధిలో ప్రతినిత్యము గాన ప్రతి గానములు చేయాలి. అందుకు ఆయన మానవుడిగా నిష్కల్మషుడిగా ఉండొచ్చు అన్నాడు, పవిత్రుడిగా ఉండొచ్చు అన్నాడు. అంత మాత్రమే కాకుండా ముడతలు లేనటువంటి శరీరము గలవారై, అంటే ముడతలు లేని అనగా ఈ లోకరీతిగా ఉన్నటువంటి శరీరేచ్ఛలని కోల్పోయిన వాడుగా ఉండవచ్చు అని ఆయన నిర్దేశించి లోకంలో జీవించి మరలా ఆరోహుడైనటువంటి దేవుడు అక్కడికి వెళ్ళిపోయారు. చూడండి, లూకాస్ వార్తలో ఆయన వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళిపోయారో మనం ఒకసారి చూస్తాం. భూలోకంలో నుంచి ఆయన పైలోకానికి ఎలాగ వెళ్ళాడో చూడండి. 51:24 లూక, వారిని ఆశీర్వదించుండగా ఆయన వారి నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణ అంటే పైకి వెళ్ళడం. శామ్ తిరిగి వాడు తెలుగులో రాశారు ఆరోహణము. కాబట్టి దేవాది దేవుడు పరమలు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడి కృపార్శ్వత కూర్చొని ఉన్నాడు. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన ప్రార్థనలు తండ్రికి తెలియజేసే దేవుడిగా కూడా అక్కడే ఉన్నాడు. క్రైస్తులకు ప్రియమైనటువంటి వాగ్దానం దేవుడు వల్ల ఆయన కోరికను మనకి ఇవ్వడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. ఆ కోరికలోకి మనం మార్చబడటానికి సంతోషిస్తున్న మనం ప్రతి దినము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. అంత మంచి దేవుడే చెప్పట్లేదు మనకి. భయభక్తులతో ఉండండి, నీతియుక్తముగా ఉండండి, దేవుని స్వారూప్యాన్ని మీరు పొందుతారు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసముగా కూడా మీ యొక్క శరీరాలు ఉంటాయి. దేవునికి స్తోత్రాలు. ఒకసారి కొరింథి పత్రికలో ఉన్న మాటని ఆయన మన దగ్గర ఏ రీతిగా దేవాలని మనం ఉంటాము, ఆయన ఏ రీతిగా మనతో ఉంటారో ఒక మాట చదువుకుందాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 16వ వచనము 3వ అధ్యాయము 1 కొరింథి దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని ఎరగరా, మీరు ఎరగరా. ఎవరైనా దేవుని ఆనందను పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను. దేవుడు దేవుని ఆలయం దేవుని ఆలయం. ఎందుకంటే గొప్ప స్థితి మరి ఇవ్వటానికి కదండి ముందు వచ్చారు. ఒకసారి దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఆయన దేవాలయంలో మనం అందరూ మనకు తెలిసినటువంటి ఇండియాలోకి అక్కడికి వెళ్ళి దేవుడు ఉంటాడు. అంతేనా, ఎక్కడో కట్టిన దేవాలయంతో మెట్లకి వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు నువ్వే దేవాలయం వెళ్ళిపోయి దేవుడికి ఆయన విశ్వసించిన వాళ్ళకి, ఆయన నమ్మకం వచ్చిన వారికి ఆయన వచ్చి నీలో ఉంటున్నాడు దేవుడికి. అందుకండి క్రిస్మస్ అంటే సంతోషం. దేవుడి కొరకు మన సృష్టికర్త నీలో ఉన్నప్పుడు నీలో తీర్శిస్తున్నాడు. ఆలయంలో నీ ఆలయానికి మనం ఎంత వ్యాధి ఇస్తాం, దేవాలయానికి ఎంత విలువిస్తాం, దేవుడు కూడా నీకు అంతే విలువిస్తున్నాడండి. దేవుడు కూడా నీకు అంతే విలువిస్తున్నాడండి. మానవుడివి పాపమైనా కూడా నీకు ఆయన ఎందుకు విశ్వాసించినప్పుడు నీకు అంత గొప్ప విలువలు ఇస్తున్నారని అందుకని క్రిస్మస్ సంతోషం. దేవుడు చూస్తున్నారు.
అద్భుతమైన దేవుడు మహా కృప. ఆ రీతిగా దేవుడు ఆలయమై నీతో జీవించబోతున్నాడు. అందుకు క్రిస్మస్ లో మనం సంతోషిస్తున్నాం. అక్కడే యోహాన్ భక్తుడు మన యొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. 11వ వచనం ఆయన తన స్వకీయుల యొక్కకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చాలా జాగ్రత్తగా, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదట. నెక్స్ట్ తన్ను ఎందరు అంగీకరించిరో. తన్ను ఎందరు అంగీకరించిరో. ఎందరు అంగీకరించిరో వారికి అందరికి. వారికి అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఎందరూ మనం అందరం అంగీకరించినాడు అంతేనా? We all do accepted the name of Jesus as Christ as Savior. అందరూ అంగీకరించారు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి. తన నామమునందు యేసు అనే నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు. దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పు. దేవుని పిల్లలకు. అందుకు క్రిస్మస్ లో సంతోషం. అందుకు క్రిస్మస్ సంతోషం. దేవుని పిల్లలుగా పిల్లలకి ఏముంటుంది? ఏముంటుంది? ఆస్పత్రులను దేవుడు పరిచిస్తారు. పిల్లలు తల్లిదండ్రులు ఆస్పత్రులను పంపుతారు లేదా అప్పులు కూడా పంచుతారు. కానీ నీ దేవుడికి అప్పులు లేవు. నీ దేవుని పిల్లల కృపతో కూడినటువంటి మహిమతో కూడినటువంటి శక్తివంతమైన ఐశ్వర్యమైన దేవునికి స్తోత్రాలు. ఆ ఐశ్వర్యములోకి వెళ్తామని క్రిస్మస్ సంతోషం. దేవుని యొక్క కుమారుడిగా పిలవబడ్డామని క్రిస్మస్ లో మనకి సంతోషం. మనకున్నటువంటి యోగ్యతను పోగొట్టుకున్నాం. మన కుమారత్వాన్ని మనం సంపాదించుకోబోతున్నాం. అందుకని క్రిస్మస్ లో ఏ పండుగైనా హ్యాపీ అని పెడతారా? హ్యాపీ ఇస్తారు అంటారా? అంటారా? అసలు అనాలి. కానీ ఎందుకు హ్యాపీ క్రిస్మస్ అని అంటున్నారు? ఎందుకు దీనికి అంటున్నారు? అప్పటి వరకు ఈస్టర్ ఏమో దేవుడు వచ్చాక జరిగింది. అప్పటి వరకు చీకటిలో ఉన్న ప్రపంచానికి వెలుగుగా వచ్చి ఆయన ఒక ఆలోచనను తెలియజేశాడు. సర్వ మానవాళికి ఒక దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గర మీరు నివసించవచ్చు. మీరు నీతిమంతులుగా ఉంటే చాలు. మీరు విశ్వాసంతో కొనసాగితే చాలు. మీరు నాతో ఉండొచ్చు. అందుకు హ్యాపీ క్రిస్మస్. అందుకు హ్యాపీ క్రిస్మస్. అప్పటి తర్వాత ఆయన ఈస్టర్ వచ్చింది. ఆయన ఈస్టర్ వచ్చింది అందుకనే గొప్ప అద్భుతమైన కార్యాలు చేశారు. ఏదైతే చెప్పారో దానిని పునరుద్ధారుడై ఆ యొక్క మరణమును జయించి ఆయన చెప్పిన మాట ఆ రీతిగా ఆ క్రిస్మస్ కి హ్యాపీ క్రిస్మస్ అన్నారు. ఎందుకంటే దేవదూతలు వచ్చి దేవదూతల భూలోకానికి వచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పారు. ఎవరు చెప్పారు చూడండి, లోకిలో దేవదూతలు ఎలా చెప్పారు హ్యాపీ క్రిస్మస్. దేవదూతలు ఈ భూమి మీదకి వచ్చి వారు చెప్పినటువంటి మాటని ఏ రీతిగా చదువుకుంటున్నాం. వారసుడు ఇంకెవరు చర్చ్. ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును పద్నాలుగు వచ్చిన సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు. మహిమయు ఆయన ఇష్టమైన
మనుషులకు భూమి మీద సమాధానములు కలుగునదా కాని దేవుని స్తోత్రము చేయుచున్నాను. ఏం చేశారు? దేవుని స్తోత్రము చేయుచున్నాను. అందుకే మనం ఆరాధిస్తున్నాం. దేవదూతలు వచ్చి మనకి నేర్పారు దేవుని పుట్టుకి వీరందరూ సంతోషపడి ఒక కూడిక చేసి దేవుని స్తోత్రించమని. అంతకుముందు ఏం చెప్పారు? కలుకబోవు మహా అందుకు మనకి క్రిస్మస్. కలుగబోవు అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నమాట. కలుగబోవు అంటే జరగబోతున్నటువంటి, అందుకు సంతోషకరమైనటువంటి ఆత్మలకు సేద తీర్చే యోగ్యతను దేవుడు ఇవ్వబోతున్నాడని మనం సంతోషిస్తున్నాం. కలుగబోవు, రేపు నీ ఆత్మలకు దేవాలను దేవుడు అనుగ్రహించబోతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ కుమారత్వాన్ని స్వాస్థ్యాన్ని నువ్వు పొందబోతున్నావు. ఆయన మహిమలో నీకు జీవించబోతున్నావు. ఆయనతో ఆయన కుమారత్వాన్ని తీసుకొని దేవుని తండ్రి అని పిలిచే యోగ్యతను కూడా రేపు నువ్వు సంపాదించుకుంటున్నావు. దానికి ఇక్కడ ఏమంటున్నా మన చర్చకు వచ్చి ట్రైనింగ్ అవుతున్నాం. మందిరానికి వచ్చి ఏమవుతున్నాం? మనము ట్రైనింగ్ అయిపోయి ఆయన దగ్గరకు వచ్చి కూర్చోటం. అందుకు క్రిస్మస్ లో సంతోషం. రక్షింపబడిన వాడు ఉన్నారు. మనం చేయాల్సిన పని ఏంటంటే వారికి ఒక మాట చెప్పడమే కానీ బలవంతాన్ని లాక్కు చెప్పండి. నేను మీరందరూ నేర్చుకోండి. మరవాళ్ళందరూ రక్షింపబడిన వారికి చెప్పండి, విన్నారు దేవుడు ఆకర్షిస్తేనేగా. యోహాను చెప్తాడు ఆయన ఆకర్షించితేనే కానీ ఎవరు నా యొక్కకు రాలేరు అని అంటున్నారు. మనందరినీ ఎవరు ఆకర్షించారు? ఎవరు ఆకర్షించారు? దేవుడు నిన్ను ఆకర్షించాడు. నమ్మిన దేవుడి స్తోత్రాలు చెప్పారు. ఇండివిజువల్ బిలీవర్స్ అండ్ బీన్ సెంట్ అండ్ క్యాప్చర్డ్ బై ది గాడ్ జీసస్. దేవుడికి స్తోత్రాలు. అద్భుతమైన దేవుడి మహాకృప మనతో ఉన్నది. ఆయన మనల్ని ప్రేమించి ఆకర్షించుకున్నారు. దేవుడికి ఆయన అంటున్నారు చూడండి. మరి యొక్క సత్యాన్ని అక్కడ చదువుకుంటా. హల్లెలూయా స్తోత్ర స్తోత్ర. 14వ వచనము దేవునికి మహిమయో ఆయనకి ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానము. ముందు మాట సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఏంటంటే మనకి మనకేం వస్తున్నది? ఎందుకు ఈ మాటను వాడుతున్నాడు దేవుడు? దేవునితో ఉన్నటువంటి ఉగ్రత నుంచి మనకి సమాధానాన్ని ఇస్తున్నాడు దేవుడు. An ambassador Jesus had come over here. దేవునికి నీకు సత్సంబంధాలు కోల్పోయినవి కాబట్టి, ఆయన ఉగ్రతలో ఉన్నాను కాబట్టి ఆ సమాధానాన్ని ఆయన ద్వారా ఒక నిచ్చెన ద్వారా ఆయనతో నువ్వు సమాధాన పడుతున్నావు. నీకెంతో ఆదరణతో కూడిన యోగ్యకరమైన భవిష్యత్తు ఈరిపోతున్నాడు కాబట్టి క్రిస్మస్ లో సంతోషిస్తావు. అందుకంటే నదిగా కలిసిస్తే అంటే దేవునితో సమాధానము ప్రేమలు ఉన్నప్పుడు ఏమవుతుంది? వాకింగ్ 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 ఈజీగా వెళ్తాం, ఈజీగా వెళ్తాం. నేను డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు జర్సీ గారు యూనిఫామ్ లో ఉన్నారని అడుగుతారు బయట. అంటే ఎప్పుడు యూనిఫామ్ వేసుకొని ఉగ్రతం అయితే వెళ్దాం వెళ్దాం అంటుంది. ఎలా ఇంటికి వెళ్ళిపోతాను? పంపిలో ఉన్నానంటే అప్పుడు వస్తాను. మీకు అర్థం కావడానికి నేను చెప్తాను. అర్థమవుతుంది కదా? ఆ ఉగ్రత నుంచి నీకు నాకు సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు
క్రిస్మస్ రోజు క్రిస్మస్ రోజు ఆయన వచ్చారని సంతోషిస్తున్నా అందుకే హ్యాపీ క్రిస్మస్ దేవునికి స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా ఆ దేవాది దేవుని యొక్క మహోన్నతమైన మహాత్ముడు మనం పొందుకోబోతున్నాం కలుగబోవు ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో నీకు కలుగబోయేది అద్భుతమైనటువంటి స్థితిని మనం పొందబోతున్నాం కాబట్టి సంతోషిస్తాం ఆ సంతోషంలో భూమి మీద మనం ఆరాధించుకునే యోగ్యత ఇచ్చాడు అందుకనే దానికి ఏమన్నాడు ఆయన ఈ మాట చదువుకోండి అద్భుతమైన మాటని 14 వచనం ఆ వాక్యము శరీర దారి కృపా సత్య సంపూర్ణుడుగా కృపా సత్య సంపూర్ణుడి పాటలు ఒకసారి మైండ్ లో ప్రింట్ చేసుకోండి కృపలో ఏమన్నదంటే మన మధ్యలో నివసించాలి అంటే మన మధ్యలోకి మానవుడిగా రావాలి అని అంటే కృపలో సాక్రిఫైస్ ఉంది కృపలో ఏముంది ఆయన దేవుడై ఉండి కూడా ఆ దైవత్వాన్ని వదిలి కృపతో నీ మధ్యలో నివసించడానికి ఆయన ఆధిపత్యాన్నంత వదిలి వచ్చాడు దేవుడు అందుకు మనం ఆయన్ని సంతోషంగా ఆరాధిస్తే వారిగా ఉంటాం మనకి ఏదైనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చీఫ్ బట్టి రోడ్డు మీద పిలిపిస్తే ఏమంటే ఒకసారి పిలుపిస్తాడు ఇవ్వగానే ఏమనుకుంటాం మా అంత అధికారి చీపురు పట్టుకున్నాడు అనుకుంటాం గొడవడం ఫోటోకే కానీ నీ దేవుడైతే అత్తరాన్ని విడిచిపెట్టాడు తిరుగులో చదువుకున్న చూసారా విడిచిపెట్టి ఏంటట ఆయన ఆధిపత్యాన్ని అధికారాన్ని మొత్తాన్ని వదిలిపెట్టాడు విడిచిపెట్టాట భూమి మీదకి వచ్చాట రేపు ఆయన ఆధిపత్యాన్ని ఆయన అధికారాన్ని ఆయన స్వాస్థ్యాన్ని నీకు నాకు ఇవ్వటానికి వచ్చిన రోజుకి హ్యాపీ క్రిస్మస్ దేవునికి స్తోత్రాలు చెప్పండి హల్లెలూయా తీతు పత్రికలో ఒక మాట చదువుకుందాం 2:11 ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటున్నాం టైటస్ ఏలైనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఒక మాట మీరు వినాలి సమస్త మనుష్యులకు రక్షణకరమైన అంటే ఏంటి సర్వ మానవాళికి అర్థం గ్రంథము దేవుడు రాసింది మతము రాసింది కాదు ఉదాహరణ మీకు అది కూడా చెప్తున్నాను మతము రాసింది కాదు గ్రంథం దేవుడు రాసింది గ్రంథం ఆయన చెప్తున్న మాటని సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై పశువుల పాపలో ఏం ప్రత్యక్షమైందండి దేవుని కృప ప్రత్యక్షమైంది పశువుల పాకలో దేవుని కృప ప్రత్యక్షమైంది కృపలో ఆయన అధికారము ఆధిపత్యం అంతా పోయింది తర్వాత ఏం చూస్తాడు తల్లి మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి భక్తిహీనత ఆయన రాకపోతే ఏముంది ఇక్కడ భక్తిహీనత ఉన్నది అంటే దేవునికి సమీపమయ్యే హృదయాలు మనస్సులు ఆత్మలు లేవు సాధారణ యొక్క బంధకములతో బిగించబడి ఉన్నారు మానవులంతా అందుకని ఆయన అంటున్నారు భక్తిని నేర్చుకోండి అది నేర్పడానికి వచ్చాడు అనగా మనకు ఆయనకు ఒక సమీపమైనటువంటి స్థితిని నువ్వు ఇప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రీతిగా ఆనందిస్తావు నీ దేవుడు కూడా నీతో ఉండా ఆనందించే స్థితిని ఇస్తారు దేవుని స్తోత్రాలు చెప్పండి ఇట్ ఈస్ ది నా అనుభవంగా మీకు చెప్తున్నా దేవునితో చూడొచ్చు దేవుడు నీతో మాట్లాడతాడు ఆయనతో నువ్వు మాట్లాడచ్చు ఇరువురు కూడా నువ్వు సంతోషకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళవచ్చు అదే క్రిస్మస్ సంతోషం
అంతమంది మనుషులతో మనం మాట్లాడితే సంతోషిస్తాం, ఎవరో పెద్ద మనిషితో. ఇప్పుడు నువ్వు దేవుడితోనే మాట్లాడచ్చు, ఆయన కూడా నీతోనే మాట్లాడతారు. గాడ్ స్పీక్స్ విత్ యు, గాడ్ స్పీక్స్ విత్ యు, గాడ్ లివ్స్ విత్ యు, గాడ్ లీడ్స్ యు. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీతో జీవిస్తాడు, దేవుడు నిన్ను లీడ్ చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. నడిపిస్తాడు అనే ఒక మాట ఉంది. చూడండి, సల్వేషన్ రక్షకుడు, రక్షణ జ్ఞానము, రక్షణ అనే మాట ఉంది. మన బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా చూస్తా ఉంటాం, అపొస్తలుల కార్యములు 15:11 చదువుకుంటూ వస్తున్నాం. మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగే మనం రక్షణ పొందుదామని ఎట్లా నమ్ముతున్నామంటూరుడిగా భూలోకానికి వచ్చి ఆయన కృపను మనతో ఉంచి మనకు రక్షణను అనగా దేవుడితో ఉండే యోగ్యత ఇవ్వబోతున్నారు. దాంట్లో ఏమన్నాడురా, దాని మనలో మనల్ని మన హార్ట్ అండ్ మైండ్ అండ్ సోల్ ప్రశ్నిస్తున్నాడు. మరలా ఒకసారి చదువు, ప్రభువైన యేసు కృపచేత, కృపచేత రక్షణ పొందుదామని నమ్ముచున్నాము. ఈ పాయింట్ అందరూ మీరు అండర్లైన్ చేసుకొని మీ లైఫ్ అంతా కూడా మీరే గుర్తు పెట్టుకోండి, ఇదే గుర్తు పెట్టుకోండి. కృపతోనే మనకి ఎన్ని సమస్యలు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కూడా ఆయన కృపతోనే మనము రక్షించబడి ఉన్నామని నమ్ముచున్నాము కదా. అంటే నీ హార్ట్ లో మైండ్ లో అది ఫిక్స్ అయిపోవాలి. క్రిస్మస్ రోజు మీరు అది ఆలోచించండి. ఇట్ షుడ్ బి ఇన్కార్పొరేటెడ్ అండ్ ఇన్డ్యూస్డ్ ఇన్ యువర్ మైండ్స్. And it should be, have to be continued in your life. కమ్ముచున్నాము కదా అతను అలాగే వారును రక్షణ పొందుదురు అని ఆడాను. ఎవరైతే రక్షణ పొందలేదు వారికి కూడా కృప ఉన్నది. అయితే వారిని మనం నడిపించాలి, అయితే వారిని మనం నడిపించాలి. దేవుడి సన్ని నడిపించే బాధ్యత దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి క్రీస్తుని అది ప్రియమైనటువంటి వారు కొన్ని చదువుకొని చక్కచక్క ఊహించుకుందాం. అదే రీతిగా భక్తిహీనత అంగోట్రి 2 Thessalonians 2:16 చదువుకుంటాం. మన ప్రభువైన యేసుక్రీస్తును, మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి, మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు, కృపచేత నిత్యమైన ఆదరణయు, నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి, మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును, ప్రతి సత్కార్యమందును, ప్రతి సత్కార్యమందును కృపచేతనే ఆయన కృపా సత్య సంపూర్ణంగా వచ్చి కృపచేతని ఏం చేయబోతున్నారంటే అద్భుతమైన మాటలు, మనలను
ఏంటంటే ప్రేమించి దేవుడు మనల్ని ప్రేమించి భూలోకానికి వచ్చారని క్రిస్మస్. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయన ప్రేమించాడు. ప్రేమించబట్టే ఒక పశువుల పాకలో పశువుల గొంతులో ఎన్ అబండెంట్ ప్లేస్ క్రోస్ వేయబడిన స్థలంలో ఆయన ఉన్నారు. ఏ క్యాన్ హీ బోర్న్ ఇన్ ది కింగ్స్ ప్యాలెస్ రాజుగారి యొక్క ఇంట్లో పుట్టలేడా? ఇట్ కెన్ డూ. కానీ ఓ రాజుగారి ఇంట్లో పుట్టే చేశాడంటారని విమర్శిస్తారంటే ఆయన అంత చిన్న స్థానాన్ని తీసుకున్నాడు. మనలను ప్రేమించి ఆయన చేసినటువంటి క్రియలు కృపచేత నిత్యమైన ఆదరణ. అంటే మనమన్నారు ఒక రోజు చర్చకు వస్తారు, రెండో రోజు రా, మూడో రోజు నిన్ను నిత్యము ఆదరిస్తాట. నిత్యము కంటిన్యూస్ అంటే చివరి వరకు కంటిన్యూ నిలకడగా తొలక నెగిటివ్ వర్డ్ గా ఉంటుంది కంటిన్యువల్లీ. ఆయన నిత్యమైన ఆదరణతో నిన్ను ప్రేమించారు. అందుకు మన క్రైస్తవులు కానీ మనకి ఒకటేమీ లేదు, దేవుడు నిన్ను ఆదరిస్తారు. అందుకు మనకి మనుషుల ఆదరణ కంటే దేవుని ఆదరణ ఎంతో గొప్పది. ఆ పాండమిక్ టైంలో నాకు ఆ దేవుడే ఆదరించాడు, నాకు నేను చచ్చిపోయాడు. ఓన్లీ ది గాడ్, ఆయనే నన్ను ఆదరించాడు. శ్రమలు చదవండి అక్కడ. శుభ నిరీక్షణ అనుగ్రహించిన దేవుడును మన హృదయములను ఆదరించి. రెండు ఆదరించి మాట మీరు అక్కడ చూశారు. ఆదరించి, హృదయములను ఆదరించి. హృదయాన్ని ఆదరించే మనుషులు తక్కువ, కష్టం మనకు తెలియదు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు నీ దేవుడు, హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు నీ దేవుడు. కీర్తన ఒకసారి చెప్తాడు, తలపు మనస్సులోనికి రాకముందే, తలపు మనస్సులోనికి రాకముందే ఆయనకు తెలుసట నీ మనస్సులో తలపు రాకముందే నీ దేవుడు ఎంతమంది నీ దేవుడు చేస్తావు చెప్పండి. ఎనాటమీలో కూడా చెప్తున్నాడు ఒక డాక్టర్తో నేను మాట్లాడాను. ఎనాటమీలో కూడా ఒక డౌట్, నీ యొక్క మనస్సుకు వచ్చే ఆలోచనకి రెండు నిమిషాలు ముందే ఇట్ విల్ బి దేర్ అంటున్నాడు. ప్రొడక్ట్ అయి ఉంటుందట, ఆ ప్రొడక్ట్ అయితే నీకు రిలీజ్ అయ్యేదానికి నీకు తెలియదు. దేవుడు కూడా అది ఎప్పుడు కీర్తనకారుడు దావీదు భక్తుల ద్వారా కీర్తనలో తెలియజేస్తాడు, తలంపులు పుట్టక ఉంటే ఆయనకు తెలుసు. అందుకనే ఆయన కృప చేత, ఆదరణ చేత మనం నిత్యం ఆయనతో ఉండబోతున్నామని దేవుడు హ్యాపీ క్రిస్మస్ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. జూడ్ యూదా పత్రిక 18 లో చదువుకుందాం. యూదా 18 అంత్యకాలమునందు అంత్యకాలం మీరు అందరికి గుర్తున్నారు. అంత్యకాలం ఇది, అంత్యకాలం ఇది, అంత్యకాలం దేవుడు రాబోతున్నాడు. దేవుడికి అంత్యకాలం భక్తిహీనమైన దురాశలు. ఏంటి భక్తిహీనతలో ఏముంటుంది? ఆబ్లిక్ దురాశలు ఉంటాయి. భక్తిలో ఏముంటాయి? దురాశలు ఉండవు. ఎందుకు దురాశ ఏమని చేస్తుందంటే మనకి తెలుగులో ఒక సామెత ఉన్నది, దురాశ దుఃఖం లేదు మనకి. నెక్స్ట్ ఏం చెప్పండి చూడరా, పరిహాసకులు మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. కాబట్టి వాక్యానుసారం జీవించడానికి ఈ భక్తిహీనతను కొట్టివేయవచ్చు.
ఈ భక్తిహీనతను కొట్టివేయ వచ్చు దేవునికి అత్యంత సమీపం అవ్వచ్చు. మరి ఒక మాటను చదువు, టు లివ్ గాడ్లీ, టు లివ్ గాడ్లీ, తిమోతి 3:12 చదువురా. 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను వంచకులను విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించిన శక్తి గలా. ఏం చేయాలి మనము? లేఖనముల ప్రకారం వాక్యాన్ని చదవండి, బైబిల్ని చదవండి, బైబిల్ని చదవండి, బైబిల్ని చదవండి. మీరు ఆశ్చర్యపోతారు. దేవుడు నన్ను పట్టుకున్నప్పుడు 1998 అప్పుడు బైబిల్ స్టార్ట్ చేశాను. ఇంగ్లీష్ బైబిల్ నాకు నేరుగా మొత్తం రాసేయడం, నా దగ్గర రాసిన లిపి కూడా ఉన్నది మీకు తెలుసు. చదవండి బైబిల్, చదవండి, రాయండి, చదవండి, నేను రాయండి బైబిల్. You can find the lot of change in your lives. ఏమంటున్నాడు? పరిశుద్ధ లేఖనములు, పరిశుద్ధ లేఖనాలు చదవండి. క్రిస్మస్ రోజు దేవుడు చెప్తున్నాడు, నీకు ఒక టైం పాస్ కాదు అది, నీతో దేవుడు నివసించడానికి యోగ్యతను ఇస్తాడు. You go through the Bible, you will find lot of change in your lives. Lot of change in your lives. What is Bible and మీరు ఇంగ్లీష్ పార్ట్ తీసుకుని పరిశుద్ధ గ్రంథం చదవండి. చర్చ్ అనే మాటను పక్కన పెట్టండి, దేవుడి భద్రపరి చదవండి. అప్పుడు మీరు ఒక ఆత్మీయ భక్తి తత్పరత కలిగి భక్తిహీనత వదిలేసేయండి. నెక్స్ట్ రా తల్లి. దేవుని మహా లేఖనాల్లో ఏముంది? ద పవర్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్. అది గ్రహించండి. మీరు ఒకసారి ట్రైన్ లేండి, క్రిస్మస్ డిసిషన్ తీసుకోండి. పైలట్ ప్రోగ్రామ్ అని గవర్నమెంట్ లో పెడతారు, ఈ జిల్లాలో పెడతాం, సక్సెస్ అయితే ఇంకో జిల్లాకు పంపిద్దామని. అలాగే మీ జీవితానికి ఈ దినాన్ని నిర్ణయం తీసుకోండి. లెట్ మీ రీడ్ బైబిల్ అండ్ లెట్ మీ రీడ్ దిస్ గాస్పల్ అని మీరు పెట్టుకోండి. 1 మంత్ ట్రై చేయండి, ఏమవుతుందో. యు విల్ బి ఫైండింగ్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్స్. ఆయన మీతో నివసించి నిన్ను ఆదరిస్తాడు, ఆయన కృపను మీతో ఉంచుతాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. టైటస్ 2:2 కీర్తి 2:2 ఏలగనగా వృద్ధులు వృద్ధుల గురించి ఎందుకు చెప్తున్నారా? ఎందుకు స్పెసిఫిక్ గా వృద్ధుల్ని తీసుకొచ్చాడు? వృద్ధులు ఎందుకు తీసుకొచ్చాడండి బైబిల్లోకి? వాళ్ళ గురించి వచ్చి స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. చూడండి అక్కడ అంటాడు, మిత అనుభవము కలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి కలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారినై ఉండి. విశ్వాసము, ప్రేమ. ఎందుకంటే ఆ ఏజ్ వచ్చేప్పటికి ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ఉంది, ఇనర్ట్, INERT, ఇనర్ట్. అంటే ఏమవుతుందంటే, ఏముందిలే, అయిపోయిందిలే, ఈ భావాలతో వృద్ధులు ఆటోమేటిక్ గా వాడుకున్నటువంటి ఆత్మీయతను, వాడుకున్న భక్తి తత్పరతను కూడా కోల్పోతారు. ఎందుకంటే స్పెసిఫిక్ గా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, కొద్ది సమయంలో దేవుడి దగ్గర ఎడమవుతున్నావు. Don't leave it.
दूवीडू आ वृद्धापुर बलहन కాబట్టి వీరి గురించి దేవుడు స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. అక్కడ అన్నాడు చూడు వృద్ధ స్త్రీల గురించి ఏమంటున్నాడు చూడండి. వృద్ధ స్త్రీలు కొండెక్కతలను ఇదల మధ్యపాన సత్తుల్ని ఎంతక ఆ ప్రవర్తనయందు ప్రవక్తుల కలవారు ఎంతవని ప్రవర్తనయందు ప్రవక్తుల కలవారు ఎంతవని భయ భక్తుల కలవారు ఉండవలెను. దేవుని వాక్యము దూషింపబడుతున్నట్లు దేవుని వాక్యము దూషింపబడుతున్నట్లు యవన స్త్రీలు తమ వర్తనకు లోబడి ఉండి యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి భర్తలను శిశువులను ప్రేమించువారు ఆ భర్తలను శిశువులను ప్రేమించువారు ఎందుకు శిశువులను ప్రేమించరా ప్రేమించరా తల్లులు మరి ఎందుకు రాస్తాడు శిశువు తల్లి దగ్గరే ఉండాలి తల్లి పుట్టంగానే అమ్మ నాన్న దగ్గర పెడతారు అమ్మకి ఉద్యోగం స్వచ్ఛమేనా దేవుని మాటలు సత్యం రేపు నన్ను చూడట్లేదు పిల్లడంటే ఎందుకు వస్తాడు ఇప్పుడు ఏమని చూపిస్తాడు కదా వాడి మీద ఇన్ని కరెంట్ క్వాలిటీ అని సీడింగ్ అని ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి ప్రతి పరిస్థితి మనకు ఉండాలని దేవుడు ఏదైతే కోల్పోయామో దానిని ఇవ్వటానికి దేవుడు భూలోకానికి వచ్చారు క్రిస్మస్ ఇచ్చారు చివరి మాట చదువుకొని ముగించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా ఫిలిప్పి 3:20 మన పౌర స్థితి పరలోకమందున్నది రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము మన పౌరస్థితి ఎక్కడ ఉంది దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇంగ్లీష్ అది బాగా అర్థమైంది మన సిటిజన్షిప్ ఎక్కడ ఉంది మన వైట్ కార్డ్ అది గ్రీన్ కార్డ్ పింక్ కార్డ్ యాక్చువల్ గా అది పింక్ కార్డ్ యుఎస్ లో పింక్ కార్డ్ అది దాన్ని గ్రీన్ కార్డ్ గా మార్చేసారు ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ పింక్ కార్డ్. ఆ పింక్ కార్డ్ మనకి ఎక్కడ ఉంది ఆయన వస్తారు వస్తారని ఎదురు చూడాలి. నెక్స్ట్ ఏమంటారా సమరూపం గల దానిగా మార్చబడతాడు. నా శరీరము సమరూపం గల అందుకు క్రిస్మస్ అందుకు క్రిస్మస్ ఈ లోక సంబంధం బతికినందు మార్పుదాం కృపతో విశ్వాసం వచ్చి ఆయన జీవితాం అద్భుతమైన దేవుని మహాకృపలో రక్షణలోకి వెళ్దాం అందరూ సంతోషించే కృష్ణ సమస్త మనుషులకు దేవుడు ఆ స్థితి ఉండడానికి సిద్ధపడినా ఒకవేళ అలాంటి స్థితిలో లేని మన బంధువులు రక్త సంబంధించి ఉంటే వారిపై జాలి చూపించండి వారిని రక్షించడానికి వీలైనటువంటి మార్గాన్ని చూపించండి. అది వారికి వదిలేసేయండి వారి రక్షణలోకి వస్తే సరే లేకపోతే సరే. కాబట్టి ఈ క్రిస్మస్ మనందరికీ ఒక మంచి భవిష్యత్తుని కలుగు బహు సంతోషకరమైన సువార్త మన దేవుడు దేవదూతల ద్వారా తీసుకొచ్చారు. ఆ స్థితిలోకి మనం వెళ్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.